హలో గైస్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ 6 రీజనింగ్ ఎక్స్ప్లెనేషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ, ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ జేహై హెచ్ జీఎఫ్ఈ ఈజ్ రిటన్ యాజ్ క్యూఆర్ఎస్టియువి, హౌ వుడ్ ప్రాఫిట్ బి రిటన్ ఇన్ దట్ కోడ్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ ఒక నిర్దిష్ట కోడ్ భాషలోనట, సో ఇక్కడ ఉన్నటువంటి వర్డ్ని ఈ విధంగా కోడ్ చేశాడు, మనం దాన్ని తీసుకుందాము. సో జేఐహెచ్ జీఎఫ్ఈ అని దీన్ని ఏమని కోడ్ చేశాడు అని అంటే క్యూఆర్ఎస్టియువిగా. సో ఇప్పుడు ప్లేస్ వాల్యూస్ తీసుకొని కంపేర్ చేద్దాము. ఇక్కడ 10, 9, 8, 7, ఇక్కడ 6. సో ఇక్కడ ప్లేస్ వాల్యూస్ తీసుకొని కంపేర్ చేయడానికి అవకాశం ఉందా అంటే, ప్లేస్ వాల్యూస్ తీసుకొని మొత్తం కంపేర్ చేస్తే మనకి ఆన్సర్ రాదు ఇక్కడ. ఎందుకు అని అంటే, ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా ఆపోజిట్ పేర్స్ అండి. సో జేకి ఆపోజిట్ లెటర్ ఏంటి అని అంటే క్యూ, ఐకి ఆపోజిట్ లెటరు ఆర్ ఉంది, హెచ్కి ఆపోజిట్ హెచ్, సో మనకి ఎస్, జీకి ఆపోజిట్ టి, ఎఫ్కి ఆపోజిట్ యు, ఈకి ఆపోజిట్ వి. సో ఇన్ ద సేమ్ వే మనకి ప్రాఫిట్ అనే పదంకి సంబంధించి కూడా ఆపోజిట్ లెటర్స్ ఏంటో చూద్దాం. సో పి ఉంది ఇక్కడ, పీకి ఆపోజిట్ ఏముంటుంది అని అంటే కే, అన్నిట్లలో కూడా కేతో స్టార్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఆర్, ఆర్ ఫర్ మనం రైల్వేస్ అనుకున్నాం, దానికి ఆపోజిట్ అయి ఉండాలి ఇండియన్. సో ఐతో స్టార్ట్ అయ్యేది ఎక్కడ అని అంటే ఇక్కడ ఉందండి, ఇంకెక్కడ కూడా ఐతో స్టార్ట్ అవ్వట్లేదు కాబట్టి. సో ఫోర్త్ వన్లో కూడా కనిపిస్తుంది, ఎస్ ఫోర్త్ వన్లో కూడా ఉందండి, ఐతో ఉంది. తర్వాత నెక్స్ట్ ఓకే ఆపోజిట్ ఎల్, రెండిట్లలో కూడా ఉంది. నెక్స్ట్ ఎఫ్కి ఆపోజిట్ యు, రెండిట్లలో ఉంది. నెక్స్ట్ తర్వాత ఐకి ఆపోజిట్ ఆర్ ఉంది. సో కాబట్టి సెకండ్ వన్లో లేదు, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఆపోజిట్ లెటర్స్ అనేవి ఇక్కడ ఉన్నటువంటి ప్రాఫిట్ అనే వర్డ్కి ఫోర్త్ ఆప్షన్లో ఉంది కాబట్టి దాన్ని ఆన్సర్గా తీసుకున్నాం. నెక్స్ట్కి వెళ్దాం. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్లో, రఘు ఈజ్ ఫేసింగ్ ఈస్ట్ అండ్ మూవ్స్ ఫార్వర్డ్ అండ్ హీ టర్న్స్ 45 degrees టు హిజ్ లెఫ్ట్, దెన్ అగైన్ హీ టర్న్స్ 90 degrees టు హిజ్ లెఫ్ట్, విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫేసింగ్ నవ్ అని చెప్పేసి అడుగుతున్నాడు. రఘు తూర్పునకు అభిముఖంగా ఉన్నాడు మరియు అతను ముందుకు కదులుతూ తన ఎడమవైపు 45 degrees తిరిగాడు, ఆపై మళ్ళీ తన ఎడమవైపుకు తిరిగి 90 degrees తిరిగాడు, అతను ఇప్పుడు ఏ దిశలో ఉన్నాడు అని అడిగాడండి. సో ఇప్పుడు అతను ఎలా ట్రావెల్ చేస్తున్నాడు అనేది కావాలి. ఫస్ట్ ఈస్ట్కి ఫేస్ చేసి ఉన్నాడు, అక్కడ నుంచి 45 degrees లెఫ్ట్ అని అంటే లెఫ్ట్ డైరెక్షన్ ఏమవుతుంది మనకు, యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది. ఓకే, సో యాంటీ క్లాక్ వైజ్లో అతను ఏం చేశాడు అని అంటే 45 degrees, ఆపై మళ్ళీ ఎడం వైపు అని అంటే, సో అదే మనకి యాంటీ క్లాక్ వైజ్లో 90 degrees మూవ్ అయ్యాడు. మొత్తం కలిపితే 135 degrees ఇన్ యాంటీ క్లాక్ వైజ్ అపసవ్య దిశలో తను మూవ్ అయ్యాడు. సో తూర్పు చూస్తున్న వ్యక్తి అపసవ్య దిశలో 135 degrees కనుక తిరిగితే అతను చూసేటువంటి డైరెక్షన్ వాయువ్య దిశ. ఓకేనా, రైట్. మనం జనరల్గా ఇలా డైరెక్షన్ తీసుకుంటే ఈస్ట్ ఇక్కడ, ఇక్కడ నుంచి నార్త్కి చూస్తే 90 degrees, అక్కడ నుంచి ఒక 45 degreesలో మనకి వాయువ్యము అనేది కనిపిస్తుంటుంది. సో వాయువ్యము అనేది మన ఆన్సర్ అవుతుంది. ఎక్కడ ఉంది ఆప్షన్ 3లో, నార్త్ వెస్ట్ ఈస్ ద ఆన్సర్ అవుతుంది, వాయువ్య దిశ. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ విచ్ నెంబర్ విల్ బెస్ట్ కంప్లీట్ ద రిలేషన్షిప్ గివెన్ బిలో అంటున్నాడు. సో 6కి 45కి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ సేమ్ రిలేషన్ 8కి తర్వాత వచ్చేదానికి ఎగ్జిక్యూట్ చేయాలి. 6కి 45కి అని అంటే 6కి 45కి మధ్యలో నియర్ బై ఏమైనా మనకు లాజిక్ ఉందో చూద్దాం. సో మనకి ఇక్కడ 8, 6, 8 = 48 కదా. సో ఇక్కడ తీసుకుంటా 6 × 8, 8, సో 48 అయింది. సో 48 అయింది, దీని నుంచి -3 చేశాడు, సో 45 అవుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటా, మళ్ళీ 8 ఉంది కాబట్టి 8 × 8 తీసుకుందామా. సో 8, 8 = 64 ఉంది, 8, 8 = 64 ఉంది. మరి ఇక్కడ తీసుకుంటే లాజిక్ ఏం వర్కౌట్ అవుతుంది, మైనస్ ఏం తీసుకోవచ్చు మనం. సో మైనస్ ఇక్కడ 3 తీసుకుంటే 61 రావాలి, కానీ లేదు కదా. సరే, ఓకే. ఇప్పుడు ఇమీడియట్గా ఉన్నటువంటి నెంబర్స్ని చూద్దామండి. ఒకసారి ఏం చేద్దామనంటే, ఇమీడియట్గా 6 × 7 = 42, ఇక్కడ ఏముంది అనంటే +3 కలిపితే 45 వస్తుంది.
సో ఇక్కడ ఇక్కడ చూద్దాం 8, నెక్స్ట్ 9లా తీసుకుందామా, మరి 72 లేదు. సో ఇక్కడ ఏం చేద్దామనంటే 8, 7లా, ఓకే 8, 7లా తీసుకుందాం, 7, 8లా 50. సో ఇక్కడ 6 కాబట్టి మనకి ఇక్కడ ఏం తీసుకోవచ్చు, +3 ఉంది కాబట్టి +4 చేసుకుంటే ఇక్కడ 60 వస్తుంది. ఓకే సో రైట్, ఈ విధంగా తీసుకోవచ్చు. ఇంతకుముందు తీసుకున్న దాంట్లో కూడా మనకు ఆల్మోస్ట్ ఇక్కడ -3 అయితే అక్కడ -4 వస్తుంది. సో ఇలా లాజిక్ వర్కౌట్ అవుతుంది. 6, 7లా 42 +3 45 అయింది. సో 8, 7లా 56 +4 తీసుకున్నాం 60 అయింది. సో దట్ అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అండి. ఓకే డన్, నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత చూస్తే హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్ అని చెప్పేసి అంటున్నాడండి. ఓకే రైట్, సో ఇచ్చిన చిత్రంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయని అడిగిండు. ఇక్కడ చూస్తే మనకి డయాగ్రామ్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి. సో చూడండి, ఇది ఇండివిజువల్గా 1, 2, 3, 4, 5, 6, 7. సో నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా అని అంటే ట్రిగర్ పాయింట్స్ని హైలైట్ చేసుకోండి, మెయిన్ ట్రయాంగిల్స్ ఉంటాయి. సో ఇది పెద్దది 1, 8. సో నెక్స్ట్ ఇలా పెద్దగా ఉన్నది ఇది 1, 9 అవుతుంది. సో మొత్తం ఎన్ని అని అంటే 9 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్లో కనిపించేటువంటి ట్రయాంగిల్స్ ఎన్ని అని అంటే 9. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కంప్లీట్ ద సిరీస్ అంటున్నాడు. సో మనకు ఒక సిరీస్ ఇచ్చాడు, ఈ సిరీస్ని నెక్స్ట్ వచ్చే నెంబర్ని చూడాలి. 12, 13.5, నెక్స్ట్ 12.5, తర్వాత 15, నెక్స్ట్ 13-. సో ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ చూస్తే ఇక్కడ +1.5 ఉందండి, +1.5. నెక్స్ట్ ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే ప్లస్, ఇక్కడ -1 ఉంది. సో -1. ఓకే రైట్, సో ఒకసారి చూద్దాం ఇక్కడ -1. తర్వాత ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ చూస్తే +2.5 అండి, +2.5. నెక్స్ట్ 15కి 13కి చూస్తే -2. మీరు గమనిస్తే +1.5, +2.5, -1, -2 ఆల్టర్నేట్లో ఇలా ఉంది. అంటే పాయింట్స్ తర్వాత నార్మల్ డిజిట్, పాయింట్ నార్మల్ డిజిట్, నెక్స్ట్ రావాల్సింది పాయింటే కదా. సో 1.5, 2.5, నెక్స్ట్ +3.5 తీసుకుంటే 13 + 3.5 అని అంటే దట్ ఈజ్ 16.5 అండి. సో 16.5 ఎక్కడ ఉంది, ఆప్షన్ 2లో ఉంది. దిస్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్ హియర్. ఓకేనా, ఆన్సర్ ఏంటి అని అంటే 16.5 అనేది మనకు ఆన్సర్గా ఉంటుంది. క్లియర్ రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఫైండ్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ విచ్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ అని చెప్పేసి అంటున్నాడండి. సో ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మనకి ఈ సర్కిల్స్ చుట్టూ నెంబర్స్ ఉన్నాయి, మరియు మిడిల్లో కూడా నెంబర్స్ ఉన్నాయి. ఏం చేస్తే ఆన్సర్ వస్తుంది అని అంటే ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్ చుట్టూ నెంబర్స్ అన్నిటినీ కూడా సమ్ చేద్దాం. సో 66, 12, 18, 24. సో ఈ రెండు కలిపితే 10, 20. సో 20 ఇక్కడ ఉంది. సో ఇక్కడ చూడండి, మొత్తం కలిపితే మనకు ఎంత అవుతుంది, 120 అవుతుంది. సో 120 వచ్చింది సమ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ 120, మిడిల్లో 60 ఉంది. అంటే 120/2 చేస్తే వచ్చేది ఎంత అని అంటే 60. అంటే అన్నిటినీ కలిపి సగం చేస్తే వచ్చేది మిడిల్ నెంబర్ అండి. నెక్స్ట్ ఇక్కడ కూడా చూద్దాం ఏంటి, 36, 22, 13, ఇక్కడ 9 ఉంది. సో ఇప్పుడు వీటన్నిటిని చేస్తే ఎంత వస్తుంది అని అంటే, సో ఒకసారి చూడండి, ఇక్కడ మొత్తం 80. సమ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ అనేది 80కి ఈక్వల్ ఉంది. సో ఇప్పుడు మిడిల్ నెంబర్ అనేది 40 ఉంది కాబట్టి 80లో సగం ఎంత అంటే 40. సో కమింగ్ టు దిస్ నెంబర్స్ ఇక్కడ చూడండి, 84 ఉంది, నెక్స్ట్ 46, తర్వాత 18, 14 అండి. సో ఇక్కడ ఒక 10, 18, 22. సో 22 ఉంది. తర్వాత 12, 13, 14, 16, 162, 162లో సగం ఎంత అని అంటే 81. సో 81 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా రైట్, సో ఇది డైరెక్ట్గా మనము ఆన్సర్ చెప్పొచ్చు. లేదా ఓన్లీ యూనిట్స్ ప్లేస్ మాత్రమే చూసుకొని 2 వచ్చింది కాబట్టి 2లో సగం 1 కాబట్టి 1తో ఎండ్ అయ్యే నెంబర్ ఏందో కూడా చూడొచ్చు. ఓకే రైట్, సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ ఇక్కడ, ఇఫ్ సౌత్ బికమ్స్ ఈస్ట్ అండ్ ఈస్ట్ బికమ్స్ నార్త్ అండ్ సో ఆన్, వాట్ విల్ బి ద సౌత్ ఈస్ట్ అంటున్నాడు.
దక్షిణము తూర్పుగాను మరియు తూర్పు ఉత్తరంగాను మారితే ఆగ్నేయం ఎలా ఉంటుంది అని అడిగాడండి. సో దక్షిణము తూర్పుగా మారింది అని అంటే దక్షిణం నుంచి తూర్పుకి ఏమైంది అని అన్నట్టు అంటే 90 degrees యాంటీ క్లాక్ వైజ్గా మారింది. నెక్స్ట్ తూర్పు నుంచి ఉత్తరంగా మారింది అని అంటే తూర్పు ఉత్తరంగా మారింది అని అంటే 90 degrees యాంటీ క్లాక్ వైజ్లో అపసవ్య దిశలో మారింది. అలాగే ఆగ్నేయం కూడా అపసవ్య దిశలో 90 degrees కనుక మారితే అయ్యేది ఏంటి అని అంటే అది ఈశాన్యము అవుతుందండి. ఈశాన్యం అవుతుంది, నార్త్ ఈస్ట్ అవుతుంది. సో ఈశాన్యము ఆప్షన్ 2 నార్త్ ఈస్ట్. ఓకేనా? రైట్, ఈ విధంగా ఆన్సర్ అనేది చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఇఫ్ పి అండ్ క్యూ ఆర్ సిస్టర్స్, ఆర్ ఈజ్ క్యూస్ ఫాదర్, ఎస్ ఈజ్ ఆర్స్ మదర్ అండ్ టీ ఈజ్ ఎస్ బ్రదర్, దెన్ హౌ ఈజ్ పి రిలేటెడ్ టు ఎస్ అన్నారు. పి మరియు క్యూ సోదరి మనలు అయితే క్యూ తండ్రి ఆర్, ఆర్ యొక్క తల్లి ఎస్, మరియు ఎస్ యొక్క సోదరుడు టీ అయితే ఎస్కి పి ఎలా సంబంధం కలిగి ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఒకసారి డయాగ్రామ్ తీసుకుందాం. ఇక్కడ పి మరియు క్యూ సోదరి మనలు కదా, పి మరియు క్యూ సోదరి మనలు. ఇప్పుడు క్యూ తండ్రి ఆర్ అట, క్యూకి ఒక తండ్రి ఉన్నాడు ఆర్. నెక్స్ట్ ఆర్ యొక్క తల్లి ఎస్, ఆర్కి ఒక తల్లి ఉంది సో ఈవిడ ఎస్. ఎస్కి ఒక సోదరుడు కూడా ఉన్నారు, హీఈస్ ఎవరు, అతను టీ. సో ఎవరవుతున్నారు అని అంటే టీ అనే పర్సన్ అవుతున్నారు. ఇప్పుడు మనకేం చెప్పారు, ఎస్కి పి ఎలా సంబంధం కలిగి ఉంటారు అని అడిగిండు. సో ఎస్ ఎక్కడున్నారు, ఈ పర్సన్కి, ఈ పర్సన్కి ఈ పర్సన్ ఏమవుతారు అట, ఎస్ యొక్క కుమారుని కూతురు. ఎస్ యొక్క కుమారుని కూతురు అంటే, సో ఇక్కడ చూడండి, సన్స్ డాటర్ అవుతారు. చూడండి ఇక్కడ మనకి ఇవేవి కావు, సన్స్ డాటర్ ఆప్షన్ 2, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనవరాలు అవుతుంది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ప్రకారం కుమారుని కూతురు అనేది తీసుకుంటాం. ఒరిజినల్గా అయితే మనవరాలు వరస. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో తర్వాత చూడండి, ఇఫ్ రాంచీ ఈజ్ కాల్డ్ రాయ్పూర్, రాయ్పూర్ ఈజ్ కాల్డ్ పాట్నా, పాట్నా ఈజ్ కాల్డ్ కటక్, సో అండ్ కటక్ ఈజ్ కాల్డ్ యాజ్ భోపాల్, దెన్ విచ్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ బీహార్ అంటున్నాడు. సో బీహార్ యొక్క రాజధాని ఏంటి అని అంటున్నాడు అండి. సో ఈ విధంగా మనకి కోడ్ అనేది చేశాడు. బీహార్ యొక్క రాజధాని ఏంటి, బేసిక్గా బీహార్ రాజధాని పాట్నా కదా. సో బీహార్ రాజధాని పాట్నా, కాకపోతే పాట్నాని ఏ విధంగా రాశాడు అని అంటే పాట్నా ఈజ్ కాల్డ్ యాజ్ కటక్ అని చెప్పేసి అని అన్నాడు. పాట్నాని ఏ విధంగా రాశాడు, కటక్ అంటే బీహార్ రాజధాని అంటే ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి, కటక్ అని తీసుకోవాలి. ఆప్షన్ 3లో ఉంది. బీహార్ రాజధాని చూడంగానే నువ్వు ఆన్సర్ కనుక పాట్నా అని కనుక పెడితే ఆప్షన్ ఏలో నీకోసం రెడీగా ఉంది, ఆన్సర్ పెట్టేసి వస్తావు, కానీ రాంగ్ అవుతుంది. ఇక్కడ సబ్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. ఏమన్నాడు, పాట్నాని కటక్ అని అనుకున్నాడు. సో ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేశాడు కాబట్టి సబ్స్టిట్యూషన్ క్వశ్చన్లో మీరు ఖచ్చితంగా ఒరిజినల్ ఆన్సర్ పెట్టొద్దు, సబ్స్టిట్యూషన్ తర్వాత వచ్చేటువంటి ఆన్సర్ని పెట్టాలి. ఓకే, రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ ఇక్కడ కంప్లీట్ ద సిరీస్ అని అన్నాడు, ఈ శ్రేణిని పూర్తి చేయండి అంట. సో 343, నెక్స్ట్ 49, 512, 36, 125- అన్నాడు. మీరు కనుక ఇక్కడ గమనిస్తే చాలా క్లియర్గా, సో 343 అని అంటే 7³, 49 అంటే 7² 512 ఇక్కడ. సో మనకి 512 ఇచ్చాడు. ఎంత వచ్చింది ఇక్కడ అని అంటే 512 ఇక్కడ 8³ ఉంది, 8³ 512. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చింది ఎంత అని అంటే, సో 6² వచ్చింది. తర్వాత ఇక్కడ ఏమొచ్చింది అంటే 5³ వచ్చింది. ఓకే, రైట్, యాక్చువల్గా ఇక్కడ ఇది 512 రావద్దు, ఇక్కడ 216 రావాలి. సో ఇది 216 రావాలి, 216, 6³ వాల్యూ రావాలి. 7³ 7² 6³ 6² ఇలా రావాలి. సో ఇదేంటి అని అంటే ఇక్కడ ఉండాల్సింది మనకు 216 ఉండాలి. సో అప్పుడు 6³ అవుతుంది, 216 ఉండాల్సింది ఇక్కడ. ఓకే, రైట్, సో 6³ 6² 5³ 5² వస్తుంది. సో 5² అని అంటే ఏంటి అని అంటే ఇక్కడ 25. సో దట్ అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 25 అండి.
ఓకేనా? సో రైట్, ఈ విధంగా అంటే ఒక క్యూబ్ ఇమీడియట్గా దాని స్క్వైర్, క్యూబ్ స్క్వైర్, క్యూబ్ స్క్వైర్ ఇలా ఉండాలి. క్లియర్? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ తర్వాత చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ గివెన్ బిలో అన్నాడు. ఈఎఫ్, జిహెచ్, ఐ అండ్ ఐజే అండ్ కే ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రేట్ రో ఫేసింగ్ నార్త్. హెచ్ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జి. ఎఫ్ అండ్ కే ఆర్ ఇమీడియట్ నైబర్స్. బోత్ ఎఫ్ అండ్ ఏ ఆర్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఐ. హెచ్ అండ్ ఈ ఆర్ ఇమీడియట్ నైబర్స్. కే ఈజ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్ ఆఫ్ ద రో. జే ఈజ్ ఎట్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ హెచ్. హూ ఈజ్ ఎట్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ జే అని అన్నాడు. ఒకసారి తెలుగులో కూడా క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ ఈఎఫ్, జిహెచ్, ఐజే మరియు కే ఉత్తరం వైపు ఒక వరుసలో కూర్చున్నారు. జీకి కుడివైపున హెచ్ రెండవది మరియు ఎఫ్ మరియు కే తక్షణ పొరుగువారు. ఎఫ్ మరియు ఈ ఇద్దరు ఐ యొక్క తక్షణ పొరుగువారు. హెచ్ మరియు ఈ తక్షణ పొరుగువారు. కే అనేది అడ్డు వరుస యొక్క కుడి చివరన ఉంది. హెచ్కి తక్షణ ఎడమ వైపున జే ఉంది. సో జేకి తక్షణ ఎడమ వైపు ఎవరున్నారు అని అడిగారండి. సో ఇది మనకు సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్. డాటా మొత్తం ఇచ్చారు. డాటా మొత్తం ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మనం చూడాల్సిన విషయం ఏంటి అనంటే ఎంతమంది ఉన్నారు, ఎలా కూర్చుంటున్నారు అనేది కావాలి. సో టోటల్గా మనకి ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 7 మెంబర్స్ ఉన్నారు. ఈ 7 మెంబర్స్ ఒక రోలో కూర్చుంటున్నారు. అయితే దీంట్లో స్టాండర్డ్ స్టేట్మెంట్ కావాలి. స్టాండర్డ్ స్టేట్మెంట్ని బట్టి ఆన్సర్ చేస్తాం. ఏంటది స్టాండర్డ్ స్టేట్మెంట్ అనంటే కే ఈజ్ సిట్టింగ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్ ఆఫ్ ద రో అని అన్నాడు. కుడి చివరన కే ఉన్నాడు అట, రైట్. ఇప్పుడు ఈయనకి ఎడమ వైపున ఎవరు ఉండాలి, 6 ఉండాలి. 1, 2, 3, 4, 5, 6 ఇక్కడికి క్లోజ్. ఇప్పుడు ఈయనతో పాటు కంటిన్యూషన్లో ఉండే వాళ్ళు ఎవరో వాళ్ళని తీసుకో. ఓకేనా? రైట్. సో ఈయనతో పాటు కంటిన్యూషన్లో ఎవరుంటారో వాళ్ళని తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈయనతో పాటుగా వచ్చే వాళ్ళు ఎవరన్నారు. ఇక్కడ చూస్తే మనకి హెచ్ ఈ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జి, ఇంకా వీళ్ళిద్దరు రాలే. ఎఫ్ అండ్ కే ఆర్ ఇమీడియట్ నైబర్స్. ఇగో కేకి ఇమీడియట్ నైబర్ ఎఫ్ అంట. ఓకే, తీసుకున్నా. ఎఫ్కి రిలేటెడ్గా ఎవరైనా ఉన్నారా చూడండి. ఎఫ్కి రిలేటెడ్గా బోత్ ఎఫ్ అండ్ ఏ ఆర్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఐ అంట. ఐకి ఇమీడియట్ నైబర్స్ ఎవరట అనంటే ఈ అండ్ ఎఫ్ ఇలా నైబర్స్ లాగా ఉంటారట. సో ఎఫ్ ఆల్రెడీ వచ్చాడు. ఇక్కడ ఐ తీసుకొని ఇక్కడ ఈ తీసుకోవచ్చు కదా, అయిపోతుంది. నెక్స్ట్ తీసుకోండి. ఇక్కడ కంటిన్యూషన్లో ఇంకెవరున్నారు, హెచ్ అండ్ ఈఆర్ ఇమీడియట్ నైబర్స్ అన్నాడు. ఈకి పక్కన హెచ్ ఉండాలి కదా ఇమీడియట్ నైబర్స్ అంటే. రైట్, తీసుకున్నాము. నెక్స్ట్ ఆల్రెడీ హెచ్తో పాటు ఇంకెవరో తీసుకున్నాడు. హెచ్ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జీ. హెచ్ అనే పర్సన్ జీకి సెకండ్ రైట్లో అంటే జీ నుంచి ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ హెచ్ ఉన్నారు. ఇక మిగిలిన వాళ్ళని ఎక్కడ తీసుకోవచ్చు మనం, జే ఈజ్ ఎట్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ హెచ్ అట. హెచ్కి ఇమీడియట్ లెఫ్ట్లో జే ఉన్నారు, రైట్. దిస్ ఈజ్ ద ఫైనల్ అరేంజ్మెంట్, అంతే. ఓకేనా? సో ఈ విధంగా అరేంజ్మెంట్ తీసుకున్నాం. హూ ఈజ్ ఎట్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ జే అట. జేకి ఇమీడియట్ లెఫ్ట్ ఎవరు, జీ. సో దట్ ఈస్ ద ఆన్సర్ ఆప్షన్ 1లో ఉంది. ఆప్షన్ 1లో ఉందండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. తర్వాత చూడండి, ఇక్కడ ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ అన్నాడు. క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్ యాక్యురేట్, ఇనాక్యురేట్, ఏన్షియంట్, మోడర్న్, క్యాపబుల్, ఏబుల్ అన్నాడు. సో దీంట్లో తెలుగులో కూడా వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు కనుక చూస్తే ఏంటి వర్డ్స్ అని అంటే ఆపోజిట్ వర్డ్స్ వచ్చినాయి ఒకదానికొకటి. ఆన్సర్కి ఆపోజిట్ ఏంటి, క్వశ్చన్. యాక్యురేట్కి ఆన్సర్ ఆప్షన్ ఆపోజిట్ ఏంటి, ఇనాక్యురేట్. అంటే ఇక సమాధానము ప్రశ్న, ఖచ్చితమైనది సరికానిది. ఏన్షియంట్ అంటే ప్రాచీనమైనది, మోడర్న్ ఆధునికమైనది, కొత్తది. ఇది పాతది, ఇది కొత్తది అంటాం కదా. ఏన్షియంట్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ అని చదువుకుంటాం కదా అట్లా. ఇప్పుడు క్యాపబుల్, ఏబుల్ అని అంటే ఈ రెండు కూడా సిమిలారిటీస్తో ఉన్నాయండి. అంటే రెండు కూడా ఎఫిషియన్సీకి సంబంధించినవి. క్యాపబుల్ అన్నా ఏబుల్ అన్నా నువ్వు సమర్థవంతంగా చేయగలుగుతావు, సామర్థ్యం ఉంది నీకు అని చెప్పేటువంటివి. కాబట్టి రెండు కూడా పాజిటివ్ వర్డ్స్ కాబట్టి సో దిస్ వన్ ఈజ్ ద రాంగ్. సో ఇది భిన్నమైనది, సో డిఫరెంట్గా ఉంది అని చెప్తున్నా. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ ఇల్యుస్ట్రేట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాలోయింగ్ క్లాసెస్ కొరియాండర్ సీడ్స్, స్పైసెస్, సినమాన్. ఓకే, రైట్. ఇక్కడ విచ్ ఈజ్ ఏది బెస్ట్ రిలేషన్ చూపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి మూడు పదాలకన్నది. కొత్తిమీర గింజలంట. సో దీన్ని కొత్తిమీర గింజల కంటే ధనియాలు అంటాం కదా మనం. సో ధనియాలు అనొచ్చు. సుగంధ ద్రవ్యాలు, దాల్చిన చెక్క.
ఓకే రైట్. వీటిని బెస్ట్గా చూపించేది ఏంటి చూడండి. సో ఇక్కడ కోరియాండర్ సీడ్స్ ఉన్నాయి కదా, కొత్తిమీర గింజలు అంటున్నాడు, వీటిని సుగంధ ద్రవ్యాలే కదా మనము, అంటే ఇట్ మీన్స్ ఏంటి అని అంటే స్పైసెస్ మనము కర్రీస్ చేసుకునేటప్పుడు స్పైసెస్ కింద వాడుతుంటాం. సో దాన్ని కోరియాండర్ సీడ్స్ని కోరియాండర్ పౌడర్ వాడతాం. సో ధనియాల పౌడర్ అని అంటాం. సో అలాగే దాల్చిన కూడా మనం యూజ్ చేస్తాం. కాబట్టి ఇవి రెండు కూడా సుగంధ ద్రవ్యాల కిందకే వస్తాయి. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద బెస్ట్ రిలేషన్ చూపిస్తుంది. ఎందుకంటే మొత్తం సుగంధ ద్రవ్యాలలో సో కోరియాండర్ సీడ్స్ అనేది సపరేట్ ఉంటుంది, దాల్చిన అనేది సపరేట్ ఉంటుంది. కాబట్టి ఈ రెండింటికి మధ్య రిలేషన్షిప్ వర్కౌట్ కాదు. మీరు కనుక చూస్తే ఇక్కడ రెండింటికి రిలేషన్ వర్కౌట్ అయింది, మూడింటికి వర్కౌట్ అయింది, ఇక్కడ ఒకదాంతో రెండు విడివిడిగా ఉన్నాయి. కానీ రెండు కూడా కంప్లీట్ రిలేషన్ విత్ స్పైసెస్. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కంప్లీట్ ద సిరీస్ అని అన్నాడు. సో ఇక్కడ 6, 21, 81, 321, 1281 and 1281-. సో ఒకసారి తీసుకుంటే ఇక్కడ రిలేషన్ ఏంటి ఈ రెండింటికి మధ్యలో చూద్దామండి. సో రిలేషన్ చూసేటప్పుడు 6కి 21కి మధ్యలో రిలేషన్ ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే నేను ఇటువైపు తీసుకుంటా ఏంటి అది అని అంటే, సో 6కి 6 × 4 చేస్తున్నాడు, 6 × 4 = 24 − 3 చేస్తే 21 వచ్చింది. సో × 4 − 3 చేశాడు. తర్వాత 21 × 4 చేస్తే వచ్చేది ఎంత అని అంటే 84 − 3 చేస్తాడు, మళ్ళీ 81 వస్తుంది. అంటే ఇక్కడ కూడా × 4 − 3 సేమ్ లాజిక్ అప్లై అవుతుందండి అన్నిటికీ మధ్యలో కూడా. నెక్స్ట్ 81 × 4 చేస్తాడు అప్పుడు 324 వస్తుంది, −3 చేస్తే 321 వచ్చింది. సో నెక్స్ట్ 321 × 4 చేస్తాడు, ఇప్పుడు ఇక్కడ 4, సో 8, 1284 వస్తుంది. 1284 − 3 చేస్తే 1281 వచ్చిందా? వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే 1281 × 4 తీసుకోవాలి. ఓకే రైట్. సో ఇక్కడ మీరు చూస్తే ఆప్షన్ డైరెక్ట్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే దీగో ఇక్కడున్న ఆప్షన్ని ఇక్కడున్న ఆప్షన్ ఎలిమినేట్ చేస్తున్నా, ఎందుకంటే నాకు ఎండ్ విత్ 1 రావాలి. అన్నిట్లలో కూడా ఎండ్ విత్ 1 ఉందా లేదా చూడండి, ఎండ్ విత్ 1 వస్తుంది. సో కాబట్టి ఎండ్ విత్ 1 వచ్చేటి రెండు ఉన్నాయి, దాంట్లో ఆన్సర్ని ఐడెంటిఫై చేద్దాం ఇక. సో ఇక్కడ చూడండి చేస్తే ఫస్ట్ 4 వస్తుంది, తర్వాత 32 కాబట్టి నెక్స్ట్ 2 వస్తుంది. ఓకేనా? రైట్. 24 ఎండ్ విత్ 24 అంటే సో −3 చేసేస్తే 21 ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? మొత్తం కూడా చేసుకోవచ్చు మన ఇష్టం. తర్వాత సో ఇక్కడ 32 కాబట్టి 4 × 2 = 8, సో 11, ఇక్కడ 5124 వస్తుంది. 5124 −3 చేశారనుకోండి 5121. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ డైరెక్ట్లీ. ఓకేనా? సో ఇది మనకు లాజిక్ వర్కౌట్ అవుతుంది. అన్నిటికీ మధ్యలో × 4 − 3 లాజిక్ ఉంది. సో ఆ విధంగా చూస్తే మనకు వచ్చింది ఏంటి అని అంటే దట్ ఈజ్ 5121 ఈజ్ ద ఆన్సర్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ చూడండి, ఇఫ్ 32 at the rate $74 = $24 = 82 and $46 at the rate $53 = 18 = 81. సో నెక్స్ట్ ఇక్కడ దెన్ 51 at the rate $18 = $14 = ? అని చెప్పేసి ఇచ్చారండి. సో ఇప్పుడు దీంట్లో మనకు లాజిక్ వర్కౌట్ చేయాలి, లాజిక్ ఏమవుతుందో చూడాలి. సో 32కి ఎట్ ద రేట్ తీసుకొని $74 = $24 తీసుకుంటే మరి లాజిక్ ఏంటి, 82 వచ్చే విధంగా ఉండాలి అని చెప్పేసి అన్నారండి. ఓకే రైట్. సో ఇక్కడ 32 నెక్స్ట్ డాలర్ తీసుకుంటే ఇక్కడ 82 వస్తుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ రెండింటిని ఫస్ట్ కలపడానికి ట్రై చేస్తాను. సో 74 కలిపామనుకోండి ఇక్కడ, సో 106 ఉంది. ఓకేనా? రైట్. సో 106 ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేద్దాము, నెక్స్ట్ 24 తీసేద్దాం. అంటే ఇవి రెండు కలుపుదాం, 24 తీసేద్దాం. తీసేస్తే ఎంత, 82 ఉందా? ఎస్, 82 ఉందండి, 82 ఉంది. అంటే మొదటి రెండింటిని కలపాలి, తర్వాత దాన్ని తీసేయాలి. అంటే ఎట్ ద రేట్ మీనింగ్ ఏంటి అని అంటే మనకి ఇక్కడ, సో ఎట్ ద రేట్ మీనింగ్ వచ్చేసి అడిషన్, డాలర్ మీనింగ్ వచ్చేసి మైనస్. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 46, 53 రెండింటిని కలుపుతున్నాం, ఎంత, 99. సో −18 అండి, −18 చేస్తే ఎంత, 81 వచ్చింది. సో కాబట్టి 81 ఈజ్ ద కరెక్ట్. తర్వాత చూడండి 51,
సో 51 + 18 ఈ రెండింటిని ఫస్ట్ కలపాలి. 69 69 నుంచి 14 తీసేయాలి. 14 తీసేస్తే మిగిలేదు ఎంత? 55 అండి. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 55. ఓకేనా? రైట్. అంటే ఎట్ ద రేట్ అనేది ప్లస్ సింబలు, ఇక్కడ డాలర్ అనేది మైనస్ సింబల్ చూపిస్తుంది. సో ఆ సింబల్స్తోని మనం కనుక చేస్తే ఆన్సర్ ఎగ్జాక్ట్గా ఫామ్ అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ చూడండి, 2744, 3375, 1728, 625 అన్నారు. మరి ఈ నెంబర్స్కి మధ్యలో రిలేషన్ ఏంటి అని అంటే, ఇచ్చిన నెంబర్స్ ఈవెన్ నెంబర్సా, ఆడ్ నెంబర్సా, ప్రైమ్ నెంబర్సా, స్క్వేర్సా, క్యూబ్సా, ఇవన్నీ కూడా చెక్ చేస్తామండి. లేదంటే ఇవన్నీ కాకపోతే సమ్ ఆఫ్ ద వాల్యూస్ ఎంత ఉన్నాయి, సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ చూస్తామండి. ఓకే? రైట్. సో ఇక్కడ చూస్తే 2744 అనేది 14 క్యూబ్ వాల్యూ. ఓకేనా? నెక్స్ట్ 3375 అనేది 15 క్యూబ్ వాల్యూ. తర్వాత 1728 అనేది ఇక్కడ ఉన్నటువంటిది, ఇది 12 క్యూబ్ వాల్యూ అండి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 625 అనేది 25 స్క్వేర్ వాల్యూ. సో దట్ అన్నీ కూడా క్యూబ్స్ ఉన్నాయి, ఎక్సెప్ట్ ఫోర్త్ వన్ ఈజ్ ద ఆన్సర్. ఎక్సెప్ట్ ఫోర్త్ వన్ అన్నీ కూడా క్యూబ్స్, దట్ ఈస్ ద స్క్వైర్. ఓకేనా? సో స్క్వైర్ వాల్యూ కాబట్టి దాన్ని మనము రాంగ్ ఆన్సర్గా తీసుకుంటున్నాం. అంటే ఈ మూడు ఒక సెట్ ఆఫ్ కేటగిరీలో ఉన్నాయి, అదొకటి డిఫరెంట్గా ఉంది కాబట్టి అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ సెలెక్ట్ ద ఫిగర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అంటున్నాడు. సో మనకి ఫిగర్ సిరీస్ అండి, ఫిగర్ సిరీస్. సో దీంట్లో ఎలిమినేషన్ ప్రాసెస్లో మీరు ఆన్సర్ చేయండి, డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఎలా ఎలిమినేషన్ అని అంటే చూడండి, ఫస్ట్ దాంట్లో యారోస్ అన్నీ కూడా రైట్ సైడ్ చూపిస్తున్నాయి. ఫస్ట్ దాంట్లో యారోస్ అన్నీ రైట్ సైడ్ ఉన్నాయి. సెకండ్కి రండి, ఒక యారో లెఫ్ట్కి వెళ్ళిపోయింది, ఒక యారో లెఫ్ట్కి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ పిన్ ఉంది కదా, పిన్ కూడా పిన్ రైట్కి వచ్చింది. అంటే యారో లెఫ్ట్కి వచ్చింది, పిన్ రైట్కి వచ్చింది. దీంట్లో చూడండి, యారో లెఫ్టే ఉంది, పిన్ రైట్లోనే ఉంది, ఇంకొక యారో కూడా లెఫ్ట్కి వచ్చింది. అంటే నెక్స్ట్ దాంట్లో ఏం కావాలి? ఇప్పుడు ఈ పిన్ కూడా రైట్కి వచ్చేసింది. ఇప్పుడు తర్వాత దాంట్లో ఉన్నటువంటి యారో కూడా లెఫ్ట్కి రావాలి. సో ఉన్న యారోస్ అన్నీ లెఫ్ట్కి ఉండాలి, ఉన్న పిన్స్ అన్నీ రైట్కి ఉండాలి. చూడండి, ఇక్కడ ఉన్న యారోస్ అన్నీ లెఫ్ట్కి ఉండాలి. యారో లెఫ్ట్, యారో లెఫ్ట్, యారో లెఫ్ట్, పిన్స్ అన్నీ రైట్కి ఉండాలి. ఉందా? సో ఉంది, హోల్డ్ చేయండి. ఇది ఆన్సర్ అవుతుందా కాదా చెక్ చేద్దాం మరి. సో ఇక్కడ పిన్స్ అన్నీ వెంట వెంటనే ఉన్నాయి, యారోస్ అన్నీ ఉన్నాయి, క్యాన్సల్. సో ఇక్కడ ఇమీడియట్గా రెండు యారోస్ వచ్చినాయి కాబట్టి క్యాన్సల్. ఇక్కడ చూడండి, సో ఒక యారో రైట్ సైడ్ చూపిస్తుంది, తప్పు. సో కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈ డయాగ్రాము. సో ఈ విధంగా ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్తే మీకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ కరెక్ట్ ద ఈక్వేషన్ బై ఇంటర్చేంజింగ్ ద టూ సైన్స్ అన్నాడు. క్రింది ప్రశ్నలో రెండు సంకేతాలను పరస్పరం మార్చుకోవడం ద్వారా సమీకరణాన్ని సరిచేయండి అంటున్నాడు. అంటే మనకు ఒక ఈక్వేషన్ ఉంది ఇక్కడ, దీంట్లో ఏ రెండు సింబల్స్ని ఇంటర్చేంజ్ చేసినట్లయితే, అంటే ఏ రెండు సింబల్స్ని మార్చితే మనకి 16 అనేది ఆన్సర్గా వస్తుంది అని అంటున్నాడు. రైట్, క్లియర్, డన్. ఇప్పుడు నేను చెక్ చేస్తా. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందామా, ఇంటూ అండ్ ప్లస్ని ఇంటర్చేంజ్ చేద్దామా అని అంటే, ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి, ఇంటూ ఇక్కడికి రావాలి. అంటే ప్లస్ ప్లేస్లో ఇంటూ వస్తే 18 × 20 అంట, ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ మనకి 3 ఎంత వస్తుంది? సో 360 వరకు వస్తుంది, 360 వరకు. కానీ మనకి ఇక్కడ ఉన్నటువంటిది ఎంత? 16. కానీ వర్కౌట్ అవుతుందా? ఇంటూ పెడితే మోర్ దాన్ నెంబర్, పెద్ద నెంబర్ వస్తుంది. సో ఇక్కడ ప్లస్ మైనస్ చేంజ్ చేయమంటున్నాడు. సో ప్లస్ అనేది ఇక్కడ పెట్టేసి మైనస్ అనేది ఇక్కడ పెట్టమంటున్నాడు. దానివల్ల యూజ్ ఏమన్నా ఉందా అని చూస్తే మరి సెకండ్ ఆప్షన్ త్రూ వెళ్తే వర్కౌట్ అవుతుందా ఒకసారి చూడండి. సో మైనస్ అనేది ఇటు వస్తుంది, ప్లస్ అనేది ఇటు వెళ్తుంది, 22 అవుతుంది. సరే ఒకసారి వర్కౌట్ చేసి చూద్దాం. మైనస్ 20 + 2 / 4. అయితే ఇక్కడ ఒక విషయం చూడండి, 2ని ఇలానే ఉంచితే ఇప్పుడు మరి ఒకవేళ దీన్ని కనుక తీసుకుంటే
టూకి ఫోర్కి మధ్యలో డివిజన్ ఉంది, ఫోర్ టేబుల్లో టూ క్యాన్సిల్ అవుతుందా? కాదు, కాబట్టి ఇది కూడా వర్కౌట్ కాదు. ఎందుకంటే ఒకవేళ చేయాలన్నా కూడా టూకి బిఫోరు మనకి మల్టిప్లై ఉండాలి, మల్టిప్లై ఉంటే అలా తీసుకోవడానికి అవకాశం ఉండేది. సో సెకండ్ వన్ కూడా కాదు. ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్చేంజ్ చేయమన్నది ఏంటి అని అంటే డివిజన్ అండ్ ఇంటూ అండి. డివిజన్ అండ్ ఇంటూని ఇంటర్చేంజ్ చేయాలనంటే ఇంటూ ప్లేస్లో డివిజన్ వస్తే త్రీ టేబుల్లో ఫోర్ క్యాన్సిల్ అవుతుందా? కాదు. పోనీ ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడ ఇంటూ వస్తుంది అని అనుకుంటే త్రీ టేబుల్లో అక్కడ ఉన్న టూ అన్నా క్యాన్సిల్ అవ్వాలి, అది కూడా కాదు. కాబట్టి ఇది కూడా వర్కౌట్ అవ్వదు. అప్పుడు ఏం చేస్తాం? ఆటోమేటిక్గా ఫోర్త్ ఆప్షన్కి వెళ్ళాలి. దిస్ వన్ ఈజ్ యువర్ ఆన్సర్. ఒకసారి ట్రై చేసి చూద్దాం. 18. సో ప్లస్ ప్లేస్లో ఏమైనా మార్చాలన్నా ఏం అవసరం లేదు. 20. తర్వాత డివిజన్ అండ్ మైనస్ మార్చాలి కాబట్టి, సో ఇక్కడ మైనస్ ప్లేస్లో డివిజన్ 2, తర్వాత డివిజన్ ప్లేస్లోకి ఏమవుతుంది, మైనస్ 4 × 3 = 16 అంట. టూ టేబుల్లో టూ టెన్సా క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ 4 × 3 = 12. ఇప్పుడు ఏం చేస్తావు? 18 + 10 - సో ఇక్కడ ఎంత మనకి 12 వచ్చింది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు 2 కలపండి. 28 - 12 చేస్తే వచ్చేది ఎంత? 16 కదా. సో కాబట్టి 16 వర్కౌట్ అయింది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే. ఎలిమినేషన్లో మనకు ఏ సింబల్స్ని ఇంటర్చేంజ్ చేస్తే వర్కౌట్ అవుతుందా కాదా అనేది అప్రాక్సిమేట్గా మనం చెక్ చేసుకొని ఆన్సర్ చేయొచ్చండి. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ చూస్తే, చూస్ ఫ్రమ్ ద ఆల్టర్నేటివ్స్ ఇన్ విచ్ ద గివెన్ ఫిగర్ ఈజ్ ఎంబెడెడ్ రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అంటున్నాడు. ఎంబెడెడ్ ఫిగర్కి సంబంధించినటువంటి క్వశ్చన్, దాగి ఉన్న చిత్రాన్ని కనుగొనండి అని అంటున్నాడు ఇక్కడ. ఓకే, రైట్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ డయాగ్రామ్ అనేది, ఇక్కడున్న 4 ఆప్షన్ డయాగ్రామ్స్లో దేంట్లో ఇమిడి ఉంది లేదా దాగి ఉంది అని అంటున్నాడు. సో ఎగ్జాక్ట్గా మనం కనుక కంపేర్ చేస్తే, ఈ రైట్ లైన్స్ ఇలా ఉన్నాయి కదా, అది మనకు ఇక్కడ లెఫ్ట్లో వచ్చాయి కాబట్టి ఫస్ట్ వన్ క్యాన్సల్. సో సెకండ్ వన్లో కనిపిస్తుందా? లేదు. థర్డ్ వన్లో కనిపిస్తుందా? ఇక్కడ కూడా లేదు. ఫోర్త్ వన్లో ఉందా? ఫోర్త్ వన్లో కనిపిస్తుంది. సో ఫోర్త్ వన్లో తీసుకుంటే ఇలా ఉంది. ఎస్. సో ఇలా ఫోర్త్ వన్లో కనిపిస్తుందండి. కాబట్టి సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, కన్సిడర్ ద గివెన్ స్టేట్మెంట్ టు బి ట్రూ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ద గివెన్ కంక్లూజన్స్ కెన్ డెఫినెట్లీ బీ డ్రాన్ ఫ్రమ్ ద స్టేట్మెంట్ అంటున్నాడు. స్టేట్మెంట్ ఏంటి అని అంటే, మెనీ పీపుల్ లివింగ్ ఇన్ విలేజెస్ రీలొకేటెడ్ టు సిటీస్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్ అన్నాడు. కంక్లూజన్ ఏంటంటే, గవర్నమెంట్ ఆఫీసర్స్ షుడ్ హ్యావ్ కంపల్సరీ రూరల్ పోస్టింగ్. సెకండ్, ఇంక్రీజ్ మోర్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ బిట్వీన్ సిటీస్ అండ్ విలేజెస్ అంటున్నాడు. తెలుగులో చూద్దాం ఒకసారి. స్టేట్మెంట్ ఏమన్నాడు అని అంటే, గ్రామాలలో నివసిస్తున్న చాలామంది ప్రజలు మంచి భవిష్యత్తు కోసం నగరాలకు మకాం మార్చారట. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటి, కంక్లూజన్ ఏంటి అనేది చూడాలి. స్టేట్మెంట్లో ఏమన్నారు, చాలామంది గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు ఏమంటున్నారట అనంటే, వాళ్ళు సిటీస్కి రీలొకేట్ అవుతున్నారు, వాళ్ళు సిటీస్కి మారిపోతున్నారు అట. ఓకేనా? రైట్. సిటీస్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? మంచి భవిష్యత్తు కోసం నగరాలకు వెళ్తున్నారు. అంటే విలేజెస్లో వాళ్ళకి అక్కడ ప్రాపర్గా లేదు. అంటే ఎగ్జాంపుల్, శ్రీమంతుడు మూవీ చూసిరు కదా, ఎందుకు అందరు కూడా సిటీస్కి వెళ్ళిపోతారు ఇక్కడ మనకు వర్కౌట్ కావట్లేదని. సేమ్ అట్లనే అనుకోండి, ఏంటి అందరు కూడా వాళ్ళు రీలొకేట్ అవుతున్నారు. సో లొకేషన్ మార్చుతున్నారు ఎందుకు అని అంటే, వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. మరి ఇప్పుడు కంక్లూజన్, నువ్వేమని కంక్లూజన్కి వస్తావు? మరి ప్రభుత్వ అధికారులు తప్పనిసరిగా గ్రామీణ పోస్టింగ్ కలిగి ఉండాలట. అంటే ప్రజలు సిటీస్కి వెళ్తున్నారు అని అంటే, ఇక్కడ కంక్లూజన్ ఏమని చెప్తున్నాడు, గవర్నమెంట్ ఆఫీసర్స్ సో విలేజెస్లో వర్క్ చేయాలి, వాళ్ళని వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వాలి అంటున్నాడు. ఇది తప్పు. దీనికి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్కి సంబంధం ఉందా? అసలు లేదు. నగరాలు మరియు గ్రామాల మధ్య మరింత రవాణా సౌకర్యాలు పెంచండి అట. ప్రజలు ఎందుకు మారుతున్నారో తెలుసుకోవాలి మనం, దాన్ని కంక్లూజన్కి రావాలి. కానీ ప్రజలు సిటీస్కి వెళ్తున్నారు విలేజెస్ నుంచి అనంటే, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది మనం ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఈజీగా ట్రావెల్ అవుతారు కదా మరి అని చెప్తున్నాడు. అలా చెప్పొచ్చా? అంటే ఇక్కడ మీరు కనుక చూస్తే, నగరాలకి గ్రామాలకి మధ్యలో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది పెంచితే వాళ్ళు ఈజీగా ట్రావెల్ అవ్వచ్చు అని చెప్తున్నాడు అన్నట్టు. మనం ఏం చేయాలి? బీయింగ్ ఏ ఆఫీసర్, యు ఆర్ బికమింగ్ ఏ ఆఫీసర్ కదా,
సో బీయింగ్ ఆఫీసర్ ఇట్లాంటి వాటిని అన్నిటినీ కూడా నువ్వు మార్చగలగాలి. సో కాబట్టి ఇది తప్పవుతుంది ఇది కూడా. ఓకే, సో సెకండ్ వన్ కూడా రాంగ్ అండి. వాళ్ళు విలేజెస్ నుంచి సిటీస్కి ఎందుకు వెళ్తున్నారో మనము విషయాలు తెలుసుకొని వాళ్ళకు సౌకర్యాలు కల్పించాలి, వాళ్ళు వెళ్లకుండా చేయాలి మనం. సో కాబట్టి సెకండ్ వన్ కూడా రాంగ్ అవుతుంది, రెండు కూడా తప్పులండి, రెండు కూడా తప్పులు. ఓకేనా? రైట్. సో ఇక్కడ చూస్తే నైదర్ వన్ నార్ టూ అండి, థర్డ్ ఆప్షన్ నైదర్ వన్. సో ఒకటి కానీ రెండు కానీ సరిపోనిచ్చు అంటాం, ఒకటి కానీ రెండు కానీ అనుసరించలేదు అని అంటాం. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో తర్వాత క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ అని అంటున్నాడు. ఎంపికల నుండి భిన్నమైన దానిని కనుగొనండి అట. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ మేల్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ విధంగా రాశాడు. ఎలా రాశాడు అని అంటే ఫస్ట్ త్రీ లెటర్స్ ఉన్నాయి కదా, వీటిని రివర్స్లో తీసుకున్నాడు. సో ఎల్ఏఎం, ఇగో చూడండి, ఎల్ఏఎం రివర్స్లో రాశాడు, తర్వాత లాస్ట్ లెటర్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. సో మీరు చూస్తే ఇక్కడ లాస్ట్ లెటర్ కే ఉంది, ఇక్కడ రావాలి, ఉందా అట్లా? లేదు. ఓకే, కానీ ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ లాస్ట్ లెటర్ ఈ ఉంది, యాజ్ ఇట్ ఈస్గా ఉందా? ఉంది. కే లాస్ట్ లెటర్, యాజ్ ఇట్ ఈస్గా ఉంది. కాబట్టి ఈ మూడు ఒక కేటగిరీలో ఉన్నాయి. ఈ ఆప్షన్ త్రీనే డిఫరెంట్గా ఉంది. సో దట్ అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ అండి. దట్ ఈస్ ద డిఫరెంట్ వన్. ఈ మూడు ఒక లాజిక్లో ఒక ఆర్డర్లో ఉన్నాయి, ఇది లేదు కాబట్టి ఆప్షన్ త్రీని ఆన్సర్గా తీసుకుంటున్నాం. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, కంప్లీట్ ద సిరీస్ అంటున్నాడు, శ్రేణిని పూర్తి చేయండి అన్నాడు. 64, 32, 96, 48 and 144 అన్నాడు. చాలా సింపుల్ లాజిక్ ఇక్కడ చూడండి మీరు ఒకసారి. 64, 32 అన్నాడు. 64ని సగం చేస్తే ఎంత? 32. నెక్స్ట్ 96ని సగం చేస్తే ఎంత? 48. సో దాంట్లో సగం, 144లో సగం ఎంత? అదే ఆన్సర్ అవుతుంది. ఎంత? 72 అవుతుంది. సో దట్ అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ అండి. ఓకే, మీరు ఇలా కాకుండా ఆల్టర్నేట్ లాజిక్ కూడా అప్లై చేయొచ్చు. ఎందుకంటే 64 నుంచి డిక్రీజ్ ఇంక్రీజ్ కాబట్టి దెన్ యూ కెన్ టేక్ ఆల్టర్నేట్ లాజిక్. 64 నుంచి 96 ఇలా లాజిక్ కూడా చూడొచ్చు, 32, 48 ఇలా కూడా లాజిక్ చెక్ చేయొచ్చు, మీకు లాజిక్ వస్తుంది. అదంతా చేసే కంటే ఇలా, సో హాఫ్ ఆఫ్ ద ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ నెంబర్కి సెకండ్ వన్ హాఫ్, సెకండ్ నెంబర్ తర్వాత థర్డ్ అండ్ ఫోర్త్ హాఫ్ ఆఫ్ ఉన్నాయని చెప్పి అలా కూడా డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ చూస్తే, ఇన్ ద డయాగ్రామ్ గివెన్ బిలో విచ్ లెటర్స్ రిప్రజెంట్ ద స్టూడెంట్స్ హూ ప్లే క్రికెట్ యాజ్ వెల్ యాజ్ ఫుట్బాల్ అండ్ హాకీ అంట. కింద ఇవ్వబడిన రేఖాచిత్రంలో క్రికెట్తో పాటు ఫుట్బాల్ మరియు హాకీ ఆడే విద్యార్థులను ఏ అక్షరం సూచిస్తుంది అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అనంటే క్రికెట్ ఆడాలి, యాజ్ వెల్ యాజ్ ఫుట్బాల్ మరియు హాకీ, ఈ మూడింటిని కలిపి ఆడేటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ హాకీ ఆడాలి. సో మనకి హాకీ, ఫుట్బాల్, క్రికెట్ ఈ ముగ్గురిని చూపించేటువంటిది ఏంటి? కామన్గా చూపించేటువంటిది ఇగో ఇది ఒక్క పాయింటే అండి. ఈ ఒక్క పాయింట్లో ఉన్నది ఏంటి? ఎస్. సో దట్ ఆప్షన్ త్రీలో ఉంది, ఎస్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రైట్, అంతే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ కంప్లీట్ ద సిరీస్ అని అన్నాడు. సో ఆల్ఫాబెట్ సిరీస్ ఇది, ఈ కే పి టీ డబ్ల్యూ. సో ఈ అంటే 5, 11, 16, 20, 23. సో వీటికి మధ్యలో ఉన్నటువంటి లాజిక్ ఏంటో ఒకసారి అప్లై చేద్దామండి. సో 5కి 11కి మధ్యలో ఎంత ఉంది అని అంటే డిఫరెన్స్ +6, తర్వాత 11 to 16 + 5 ఉంది. సో 16 to 20 + 4 ఉంది, తర్వాత 20 to 23 మధ్యలో +3 ఉంది. సో +6, +5, +4, +3 ఈ విధంగా డిక్రీజ్ అవుతూ వస్తుంది కాబట్టి నెక్స్ట్ +2 రావాలి. 23 + 2 అంటే 25. 25th ఆల్ఫాబెట్ ఈజ్ వై. సో దట్ ఆప్షన్ టూలో వై ఉంది కాబట్టి అదే మన ఆన్సర్ అండి. ఓకేనా? సో డిఫరెన్స్ తీసుకున్నాం, డిఫరెన్సెస్లో మనకి నెంబర్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఆ విధంగా తీసుకుంటే వై అనేది ఆన్సర్గా ఉంది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ అని అన్నాడు. ఇచ్చిన ఎంపికల నుండి భిన్నమైన దాన్ని కనుగొనండి అని అన్నాడు. లెటర్ ఆడ్ వన్ అవుట్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇక్కడ సిఈ ఉంది, సికి ఈకి మధ్యలో మనకి లాజిక్ ఏంటో చూడాలి. సో ప్లేస్ వాల్యూ తీసుకుందాం, 3, 5.
ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ప్లస్ టూ. నెక్స్ట్ ఎల్ ఎం ఉందండి, ఎల్కి ఎంకి తీసుకునేటప్పుడు మనకి 12 అండ్ ఇక్కడ 13, సో ఇమీడియట్ కాబట్టి ప్లస్ వన్ ఉంది. సో నెక్స్ట్ హెచ్ జే, హెచ్కి జేకి తీసుకునేటప్పుడు ఒకసారి చూద్దాం, మరి ఇక్కడ 8 అండ్ 10, రెండింటికి మధ్యలో డిఫరెన్స్ అనేది 2 ఉంది. అయిపోయింది, ఇక్కడితోనే మీరు ఆన్సర్ చెప్పేయచ్చు, కాకపోతే ఇంకొకటి కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా చెక్ చేద్దాం. సో టీకి వీకి మధ్యలో చెక్ చేస్తే ఇక్కడ 20 అండ్ 22, రెండింటికి మధ్యలో ప్లస్ 2 ఉంది. సో ఇక్కడ ఫస్ట్లో ప్లస్ 2, థర్డ్ అండ్ ఫోర్త్ అన్నిట్లలో కూడా డిఫరెన్స్ బిట్వీన్ 2 లెటర్స్ అనేది ప్లస్ 2గా ఉంది, కానీ ఎల్కి ఎంకి మధ్యలో మాత్రం ప్లస్ 1 ఉంది. సో దట్ దిస్ వన్ ఈస్ ద డిఫరెంట్ వన్ అండి. ఓకేనా, ఎల్ ఎం అనేది డిఫరెంట్ వన్, సో దట్ అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. క్లియర్? రైట్. సో ఇవి మనకు ఏఎల్పి గ్రాండ్ టెస్ట్ 6కి సంబంధించిన రీజనింగ్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ అండి.